ఆదిలాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాల మైదానం ఆక్రమణల కూరల్లో చిక్కుకుంటోంది. తాగుబోతుల అడ్డాగా మారుతోంది. విద్యా కుసుమాలను విరబూయించిన ఈ విద్యాలయం ఇప్పుడు నిరాదరణకు గురవుతోంది. ఆదిలాబాద్ నడిపొట్టున ఉన్న ఒకప్పటి మల్టీపర్పస్ ప్రభుత్వ పాఠశాల రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది. బహుళ కోర్సులతో వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పింది, ప్రముఖులుగా తీర్చిదిద్దింది. స్వాతంత్ర్యం తొలినాళ్లలో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలకు 12 ఎకరాలతో విశాలమైన స్థలం ఉండడంతో 1989లో డైట్ కళాశాలగా అవతరించింది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో 1994లో నూతన భవన సముదాయ నిర్మాణం చేశారు. ఇప్పుడు 6 ఎకరాల విస్తీర్ణంలో భవన సముదాయంతో పాటు అబ్దుల్ కలాం సైన్స్ పార్కు ఉంటే మరో 6 ఎకరాల పరిధిలో విశాలమైన మైదానముంది. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో కళాశాల ప్రహరిని ఆనుకుని ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు నిర్వహిస్తూ తాగుబోతుల అడ్డాగా మార్చుకుంటున్నారు. ఈ ఆక్రమణలు పాఠశాల ఖ్యాతిని మసకబారేలా చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డైట్ కళాశాల కొనసాగాలంటే తప్పనిసరిగా 10 ఎకరాల స్థలం ఉండాలి. కానీ ఆక్రమణల కారణంగా కోట్లాది రూపాయల విలువ చేసే స్థలం క్రమంగా కుచించుకుపోవడంతో భవిష్యత్లో కళాశాల నిర్వహణపై ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. ప్రహరిగూడ నిర్మాణానికి 5 ఏళ్ల కిందట ప్రభుత్వం 33 లక్షలు కేటాయించినప్పటికీ పనులు అనుకున్నట్లుగా జరగలేదు. ఇక ఆక్రమణదారులకు కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో అధికార యంత్రాంగం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. 1968 నుంచి 71-72 వరకు నేను 10th ఇక్కడ చేశాను. అప్పుడు చూస్తే ఇది ఒక ముఖ్యమైన ఆదిలాబాద్కు ముఖ్యమైన విద్యా కేంద్రం లాగా ఉండే ఆ పరిస్థితి పోయి ఇప్పుడు ఇక్కడ మూత్రశాలలు ఇవి చూస్తే బాధగా ఉండాలనిపిస్తుంది. దీన్ని చూసినప్పుడల్లా మాకు బాధ అనిపిస్తుంది. మా విద్యార్థులు అప్పుడు పాత విద్యార్థులు అప్పుడప్పుడు కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుతూ ఉంటే మాకు ఒక విచారకరమైనది అనిపిస్తుంది. పట్టించుకోవాలి పాలకులు, ఇప్పటి వరకు పాలకులు పట్టించుకొని దీన్ని ఇప్పటికి కూడా విద్యా కేంద్రం చేయాలని కోరుతుంది. అప్పుడు ఇక్కడ 12th వరకు ఉండే, ఆ 12th ఉన్నటువంటి అప్పుడు సైన్సు మళ్ళీ తర్వాత ఎకనామిక్స్ హిస్టరీ ఈ మళ్ళీ అగ్రికల్చరు ఇవన్నీ కోర్సులు ఉండే దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఇది చాలా విశాలంగా ఉండే ఇందులోపల క్రమంగా ఈ యొక్క గ్రౌండ్ మెల్లగా కొన్ని ఆక్రమణలకు గురి అయిపోతూ ఉన్నది. అయితే ఈ ఆక్రమణల్ని అరికట్టే బాధ్యత ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని దీన్ని ఆక్రమణల్ని అరికడతారని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. కళాశాల ఆవరణలోకే కొందరు వ్యర్థ పదార్థాల్ని వదులుతుండటంతో దుర్గంధంతో కంపు కొడుతోంది. పురపాలక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో డైట్ కళాశాల అధ్యాపక సిబ్బందే తప్పనిసరి పరిస్థితుల్లో వ్యర్థ పదార్థాల్ని తొలగించుకోవలసి వస్తోంది.